నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్శకోటలోని కస్తూర్బా గాంధీ ట్రస్ట్ నుండి అర్ధరాత్రి 14 మంది యువకులు పరారయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్స్ బాగోతం కలకలం. జీహెచ్ఎంసీ వాహనం డీకొని బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు మృతి చెందిన ఘటనలో మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారి బంధువులు రాష్ట్ర సాగర సంఘం నాయకులు కలిసి రాజేంద్ర నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రతి నీటి చుక్క ఎంతో విలువైందని నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో గత కొన్ని రోజులుగా నూజివీడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేస్తున్న ధర్నాకు నూజివీడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సంఘీభావాన్ని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ అమలాపురం జిల్లాలో విలీనం చేస్తారా లేదా కాకినాడ జిల్లాలో విలీనం చేస్తారా అనే దానిపై వైసీపీ నాయకులు స్పష్టత ఇవ్వాలని రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ అనేది కార్డియాలజీలో అత్యంత ముఖ్యమైన ఉపవిభాగం. గుండెలో విద్యుత్ ప్రవాహ అంతరాయాలను విశ్లేషించటం, రోగాన్ని నిర్ధారించటం మరియు దీర్ఘకాలిక చికిత్స విధానం ఎలక్ట్రోఫిజియాలజీ విభాగంలో ఉంటాయి అని డాక్టర్ రాజేష్ తెలిపారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో 30 లీటర్ల సారా స్వాధీనం, ఒకరు అరెస్ట్. చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో చీటింగ్ కేసులో మోటా అరెస్ట్.